Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Sepadham Pakana Petalsindena Chandrababu, Sepadham Jesaru Assembly ke ek adugu pettabonani ayana Sesana Sabha Sakshiga Chepesi Vacharu Tirigi Mukhyamantri Hodalone Sabaloki adugu pettanani Chepparu Chandrababu Assembly ki ee 2.5 ellalo velle avakasam ledu అయితే కీలకమైన అంశాలన్నీ చంద్రబాబు గైరహాజరీలోనే అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తొందరపడి శపథం చేశారా అన్న చర్చ పార్టీలోనూ జరుగుతోంది. గతంలోనూ ముఖ్యమంత్రి జగన్ దాదాపు 2 ఏళ్ల పాటు అసెంబ్లీని బహిష్కరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు ఇవ్వడంతో జగన్ అసెంబ్లీకి రానని ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. పాదయాత్ర చేశారు. తిరిగి ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగుపెట్టారు. కానీ జగన్ తాను ఒక్కడే కాకుండా పార్టీ మొత్తం అసెంబ్లీని బహిష్కరించింది. అప్పుడు కూడా విపక్షం లేకుండానే సభను నిర్వహించారు. అయితే చంద్రబాబు మాత్రం తానొక్కడే అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారు. వచ్చేది బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. ముఖ్యమైన బిల్లులు వచ్చే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయం కూడా అసెంబ్లీలో చర్చకు రానుంది. అలాగే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, వైసీపీ ఎంపీల వైఫల్యంపై మాట్లాడే ఛాన్స్ చంద్రబాబు కోల్పోయారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం వంటివి కొన్ని తమకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నా వ్యతిరేకంగా అనేక అంశాలున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతోపాటు మరోసారి 3 రాజధానుల బిల్లులను కూడా అసెంబ్లీకి జగన్ తెచ్చే అవకాశం ఉంది. గతంలో తాను చెప్పినట్లుగా బిల్లుల్లో మార్పులు చేసి తీసుకువస్తామని జగన్ అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కాకపోయినా ఏదో ఒక సమావేశాల్లో బిల్లులను జగన్ తెచ్చే అవకాశం ఉంది. జిల్లాల విభజన, 3 రాజధానులు వంటి కీలక అంశాలు చర్చ జరిగే సమయంలో చంద్రబాబు సభలో ఉండకపోవడం పార్టీకి ఇబ్బందికరమే. మరి చంద్రబాబు శపథంపై నిలబడతారా లేక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అసెంబ్లీకి వెళతారా అన్న సందిగ్ధంలో ఉన్నారట. అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.